గాల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దుల్లో డ్రాగన్ భారీ కుట్రకు తెరలేపింది తూర్పు లద్దాఖ్ లో బలగాల ఉపసంహరణకు ముందు చైనా భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇరుదేశాల మధ్య చర్చల్లో కుదిరిన ఒప్పందం కారణంగా బలగాలు వెనక్కి వెళ్లాయి ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతం నుంచి చైనా సైన్యం మూడు కిలోమీటర్లు వెనక్కి జరిగినట్లు మక్సర్ విడుదల చేసిన ఉగ్రవాహ చిత్రాల ద్వారా తెలుస్తోంది తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఘర్షణ వాతావరణం క్రమంగా చల్లబడుతోంది ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల నుంచి భారత్ చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది ఇరు దేశాల మధ్య పలుమార్లు జరిగిన కోర్ కమాండర్ స్థాయి చర్చల ఫలితంగా గత ఏడాదే పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ పూర్తి కాగా తాజాగా గోగ్రా హాట్ స్ప్రింగ్స్లోని లోని పెట్రోలింగ్ పాయింట్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఇరు దేశాల బలగాలు వెనక్కి వెళ్లాయి అయితే గోగ్రా హాట్ స్ప్రింగ్స్ లో బలగాల ఉపసంహరణకు ముందు చైనా అక్కడ భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పన్నెండున తీసిన ఉపగ్రహ చిత్రాల్లో చైనా వాస్తవాధీన రేఖ వద్ద తమ వైపు భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది తూర్పు వైపు ఈ స్థావరాన్ని నెలకొల్పారు దక్షిణం వైపు కూడా ఓ చిన్న సైనిక పోస్టును ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేనున తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ సైనిక స్థావరాన్ని చైనా కూల్చివేసినట్లు కనిపిస్తోంది కూల్చివేసిన శిథిలాలను తూర్పు వైపున తాత్కాలికంగా నిర్మించిన సైనిక స్థావరానికి తరలించినట్లు స్పష్టమవుతోంది ప్రస్తుతం డ్రాగన్ బలగాలు గోగ్రా హాట్ స్ప్రింగ్స్ నుంచి మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్లినట్లు తాజా చిత్రాల ఆధారంగా తెలుస్తోంది ఇక్కడ బఫర్ జోన్లు ఏర్పాటు చేశారు ఒప్పందంలో భాగంగా బఫర్ జోన్లు ఎవరూ గస్తీ నిర్వహించరాదు ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లినట్లు లద్దాఖ్ లోని స్థానిక కౌన్సిలర్లు తెలిపారు అయితే దీనిపై ఢిల్లీలోని సైనిక ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు పెట్రోలింగ్ పాయింట్ పదిహేను తో పాటు యాభై ఏళ్లుగా ఆధీనంలో ఉన్న పెట్రోలింగ్ పాయింట్ సిక్స్టీన్ నుంచి కూడా భారత బలగాలు వెనక్కి వెళ్లినట్లు చిషుల్ కౌన్సిలర్ కోంచోక్ స్టాంజిన్ తెలిపారు ఇప్పటి వరకు ఉన్న గడ్డి మైదానాలు ఇక బఫర్ జోన్ గా మారాయని ఇది తమకు పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు మరోవైపు తో పాటు తూర్పు గోగ్రా ప్రాంతాల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది భారత గస్తీ దళాలను చైనా బలగాలు అడ్డుకుంటూనే ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్నా ఇంకా ఎలాంటి పురోగతి లేదు